ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఈరోజు కూడా ఒక సామెత తెలుసుకుందాం. సామెతల గ్రంథం 1:8 నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములునై యుండును. భక్తి కలిగిన తల్లిని తండ్రిని కలిగి ఉండుట చాలా గొప్ప భాగ్యం. మీ తల్లి మీ తండ్రి మీకు మంచి మాటలు చెప్తున్నప్పుడు తృణీకరించకండి. మీకు అలంకరణ ఏంటో తెలుసా? వారు మీకు ఇస్తున్న హెచ్చరికలే, వారు మీకు ఇస్తున్న బోధలే. మనందరికీ ఒక తండ్రి ఉన్నారు, మన పరలోకపు తండ్రి. మరి ఆయనకు కూడా మనం లోబడాలి. అయితే మన కన్న తల్లిదండ్రులు, మన ఆత్మీయ తల్లిదండ్రులు మన క్షేమం కొరకు మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు, మనల్ని సరిచేస్తూ ఉంటారు. కొంతమంది యవనస్తులకి ఎవరైనా హెచ్చరిస్తూ ఉంటే, గద్దిస్తూ ఉంటే ఎంత కోపం వస్తూ ఉంటుందో. మాకు చికాగ్గా ఉంది, చెప్పకండి. ఎప్పుడు చూసినా ఈ నస ఏంటి, ఎప్పుడు చూసినా ఏదోటి అంటూ ఉంటారు. ఎందుకు నాకు ఇంట్లో ఉండబుద్ధి కావట్లే, నేను వెళ్ళిపోతా అని తల్లిదండ్రులు చెప్పే మాటల్ని లెక్క చేయకుండా వాళ్ళ మాటల్ని వాళ్ళు చాలా చికాకుగా తీసుకుంటూ ఉంటారు. వద్దు ప్రియులారా, నువ్వు బాగుపడాలంటే, నువ్వు క్షేమాన్ని పొందాలంటే నీ తల్లి చెప్పే బోధను వినాల్సిందే, నీ తండ్రి చెప్తున్న ఉపదేశానికి లోబడాల్సిందే. వారు మిమ్మల్ని కని ఇంతవరకు పెంచారు కాబట్టి వాళ్ళ మాటకు మీరు లోబడాలి. రెక్కలు వచ్చాయని ఎగిరిపోవడానికి వీల్లేదు, వయసు వచ్చిందని వాళ్ళని విస్మరించడానికి వీల్లేదు, వాళ్ళకు లోబడాలి. ఒకవేళ వాళ్ళు రక్షణ పొందని వారు, లోకస్తులైతే, వాక్యం ఎరగని వారైతే, వారు కూడా వ్యసన పరులైతే, మీరు ఆ పాపానికి వాళ్ళు మిమ్మల్ని ప్రేరేపిస్తే వాళ్ళ మాట వినమని నేను అనట్లేదు. కానీ యోగ్యమైన తల్లిదండ్రులు దేవుడు నీకు ఇస్తే, భక్తి కలిగిన తల్లిదండ్రులు దేవుడు నీకు ఇస్తే, ప్రార్థించేవారిని దేవుడు నీకు ఇస్తే, వాళ్ళు నీకు మంచి మార్గాన్ని బోధిస్తున్నప్పుడు లోబడడం చాలా మంచిది. కొన్నిసార్లు వాళ్ళు నిన్ను హెచ్చరిస్తారు, కొన్నిసార్లు దండిస్తారు, శిక్షిస్తారు, దానికి కూడా లోబడడం చాలా మంచిది. మరి నేను కూడా దైవజనులు అయినటువంటి తల్లిదండ్రులను కలిగి ఉన్నాను. ఆయా సందర్భాల్లో వారు కూడా అనేక విషయాలు బోధిస్తూ ఉంటారు. కాబట్టి వారికి లోబడడం ఎంతైనా మంచిది. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలాగ చేయకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పినప్పుడు లోబడడం మనకు ఎంతైనా ఆశీర్వాదం. మరి లోబడతారా? తల్లిని తీసిపారేయకండి, తండ్రి మాటలు లెక్క చేయకుండా ఉండొద్దు. తండ్రికి తల్లికి లోబడండి, వాళ్ళని సన్మానించండి, వాళ్ళని ప్రేమించండి. ఒకవేళ మీరు ఎలాంటి ఆభరణాలు ధరించకపోయినా, మీకు ఎలాంటి బంగారు నగలు లేకపోయినా, వెండి వస్తువులు లేకపోయినా, మీకు ఎలాంటి అలంకరణ లేకపోయినా, మీరు చాలా అందంగా కనబడతారు, మీరు చాలా ఆశీర్వాదకరంగా ఉంటారు, మీ భవిష్యత్తు అద్భుతంగా దేవుడు తీర్చిదిద్దుతాడు. మనందరి పరలోకపు తండ్రి అయిన ప్రభు కూడా లోబడుతూ, ఆయన ఉపదేశానికి లోబడుతూ, ఆయన గద్దెంపుకు లోబడుతూ, ఆయన ఆజ్ఞలను కంఠహారాలుగా ధరించగలిగితే మనం కూడా ఎంతో దీవించబడతాం. దేవుడి మాటలు దీవించిందాకా.